నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు వాస్తు పరిశోధకులు తాడిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. వాస్తు అనేది మన జీవితంలో కానీ లేకపోతే మన కుటుంబీకులకు కానీ మన ఇంటికి కానీ వీటన్నింటికీ చాలా ఇంపార్టెంట్. వాస్తుతో మనం ముందుకెళ్తే మనం జాతకంకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ వాస్తుకు కూడా ఇవ్వాలంటూ ఉంటారు. అండ్ అది ప్రూవ్డ్ కూడా, ఆల్రెడీ చూసాం కూడా. ఒకవేళ వాస్తు నమ్మకపోతే దానికి వ్యతిరేకంగా మనం వెళ్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని మనం స్వయంగా కూడా చూసినాం. మీ ఎక్స్పీరియన్స్లో చాలా బోర్డ్ మీరు చూశారు. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఇంట్లో కొన్ని మొక్కలు మనం పెంచుతున్నా కానీ కొన్ని మొక్కలు ఉన్నా కానీ ఎవరైనా ఇంటికి చూడ్డానికి వచ్చినా లేదంటే పెద్దవాళ్ళు ఉంటే ఈ చెట్లు ఉండకూడదు, ఈ చెట్లు ఉండొచ్చు, గుమ్మానికి ఎదురుగా కొబ్బరి చెట్టు ఉండకూడదు, ఇలాంటివి కొన్ని కొన్ని వింటూ ఉన్నాను. అంటే వాస్తు అనేది ఒక ఇంటి గోడలకి కానీ ఇంటి నిర్మాణానికి కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులకు కానీ వరకే పరిమితం అనేది నేను అనుకున్నాను. కానీ ఈ వాస్తు చెట్లకు కూడా వర్తిస్తుందా? అంటే చెట్లు కూడా ఉంటే వాస్తు ప్రకారంగా ఇటు సైడ్ ఉండకూడదు, లేకపోతే ఇటు ఉండాలి, ఇవి ఉండొచ్చు, ఇవి ఉండకూడదు, వాస్తులు అనేది చెట్లకు కూడా అంటే వర్తిస్తుందంటారా? వర్తిస్తుందమ్మా, తప్పకుండా వర్తిస్తుంది. ఈ చెట్లు అనేవి సాధారణ గృహాల్లో పూల మొక్కల వరకు పర్వాలేదు కదమ్మా. కొబ్బరి చెట్లు, వేప చెట్లు, మామిడి చెట్లు ఇట్లాంటివి ఉంటే, అంటే పశ్చిమ దక్షిణాల్లో ఉంటే ఇబ్బంది లేదమ్మా. ఇవన్నీ కూడా భారీ చెట్లు, అంటే హెవీగా ఉంటాయి, చుట్టూ కమ్మేస్తుంది. మనం ఉన్న 200-300 గజాల ఇంటిని మొత్తం కవర్ చేసేస్తుంది. అంటే మన సన్లైటింగ్ పడనివ్వదు, ఈస్ట్ వైపు ఉంటే కనుక లేకపోతే నార్త్ వైపు ఉంటే కనుక. అట్లా అవి ప్రతికూల అంశాలు వస్తాయి. చెట్లు ముఖ్యంగా మన ఇంటిలో పూల మొక్కలు ఉంచుకోవడం చేసుకోరు. ఒకవేళ పెద్ద చెట్లు ఉంటే, అంటే మన స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకునేప్పుడే ఇట్లాంటి చెట్లు ఉంటే కనుక, మిగిలిన చెట్లు ఏమైనా తీసేసుకున్నామో వేప చెట్టు మాత్రం తీయకూడదమ్మా. వేప చెట్టు అది కూడా తూర్పు ఈశాన్యంలో ఉన్న చెట్టుని అసలు తీయకూడదు. అంటే దేవతామూర్తి చెప్పాలంటే వేప చెట్టుకి మనం మీరు చూసే ఉంటారు, వేప చెట్టుకి పసుపు కుంకాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటాం. రావు చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే దైవంగా భావిస్తారు. అట్లాంటి చెట్లని కొట్టకూడదమ్మా, దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అందుకని మన స్థలం ఎన్నుకునేప్పుడే వీలైనంత వరకు చెట్లు లేకుండానే, ఇప్పుడు ప్రజెంట్ మనం కొనే స్థలాలు ఏదైనా ఉంటే అట్లాంటి చెట్లు తూర్పు ఉత్తరాల్లో లేకుండా ఉండటం మంచిది. అదే పడమర దక్షిణంలో ఉంటే అది మనకు మేలే చేస్తే తప్పితే దానివల్ల మనకి ఇబ్బంది లేదు. అలా కాకుండా పూల మొక్కల్లోనే ఉదాహరణకి గులాబీ చెట్టు తీసుకుందాం. గులాబీ అంటే మొత్తం పూలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ చుట్టూ ముళ్ళు ఉంటాయమ్మా. ఆ ముళ్ళు ఉన్న చెట్టు ఈశాన్య మూలు కానీ ఎక్కడైనా సరే మన ఇంట్లో ముళ్ళ చెట్టు ఉంటే, ఏ ముళ్ళ చెట్టు ఉన్నా సరే మన మానసిక వ్యాధులు వస్తాయమ్మా తెలియకుండా. అది మనకి ఎవ్వరూ గ్రహించలేరు. అది ఏంటి ఉన్నటువంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు, రోజు ఆ పూలు కోసుకుంటారు, వాడుతుంటారు, దేవుడికి పూజ చేస్తుంటారు, మామూలు వాడుకుంటారు, తల్ల పెట్టుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఈ గులాబీ చెట్ల వల్ల, అంటే ఈ ముళ్ళ చెట్ల వల్ల మనకి హాని జరుగుతున్న విషయం ఎవరు తెలుసుకోలేరమ్మా. అది ఇప్పటికైనా ఏదైనా ముళ్ళ చెట్లు అనేది ఇంట్లో ఉంటే అది తీసేయటం చాలా ఉత్తమం అమ్మా. ముఖ్యంగా ఈశాన్యంలో అసలు ఉండకూడదమ్మా. ఈశాన్యంలో ఉన్న చెట్లు, ఈశాన్యంలో ఏ చెట్టు ఉన్నప్పటికీ కూడా అది మానసికంగా మనకి వ్యతిరేక ఫలితాలు చూపిస్తుందమ్మా. అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, మంచి ఆలోచనలు రాకపోవటం, అంటే నెగిటివ్ థింకింగ్, ఎప్పుడు ఏదేదో భయంగా ఉన్నట్టు మీరు వినే ఉంటారు. అసలు ఏం లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటున్నారు, చూస్తేనేమో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలని కాదు పెద్దవాళ్ళని కదమ్మా, ఆ ప్రభావం అట్లా ఉంటుంది. అలాగే ఈ మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఇవి పడమర దక్షిణాల్లో ఉండొచ్చమ్మా, ఉంటే మంచిది. బిల్డింగ్ కన్నా హైట్ ఉంటాయి కాబట్టి మన ఇంటికన్నా కూడా ఎత్తు ఉంటే అది మంచిదే, పడమర కానీ దక్షిణం కానీ. అదే తూర్పు ఉత్తరాల్లో ఉన్నప్పుడు మన ఇంటికన్నా హైట్లో ఉండటం వల్ల అది వ్యతిరేక ఫలితాలు వస్తుంది. ప్లస్ అది కాకుండా పనస చెట్టు కనుక మనం ఇంట్లోని ఏ వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలు హరించుకుపోవాలంటే పనస చెట్టు మనం పెట్టి తీరాలమ్మా. పనస చెట్టుకి అంత ప్రాధాన్యత ఉంది వాస్తులో. వాస్తు శాస్త్రరీత్యా మనం, అంటే మనకు ఎంత తెలిసినప్పటికీ వాస్తులో ఇంకా నిగూఢంగా కొన్ని మన దృష్టికి రావమ్మా. ఎంత తెలిసినప్పటికీ నేనైనా కాదు, నాకన్నా పెద్ద పెద్ద గురువులు వాళ్ళ దృష్టి కూడా రాని విషయాలు చాలా ఉన్నాయమ్మా. ఇట్లా
అట్లాంటప్పుడు ఏం చేయాలనంటే ఒక పనస చెట్టు పెంచుతారమ్మ. పనస చెట్టు పెంచితే ఏంటంటే వాస్తు దోషాలు ఏమన్నా అది హరించి వేస్తుంది. అంటే మన ఇంటిలో సరిదిద్దలేని వాస్తు తప్పులు ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో, అంటే పెళ్ళిళ్ళు కానప్పుడు, ఆడపిల్లల విషయాల్లో, లేకపోతే కాపురాలు సరిగా లేనప్పుడు, వాస్తు మనం అద్దెళ్లలో ఉంటాం లేకపోతే సొంత ఇళ్ళైనా కూడా మార్పులు చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక పనస చెట్టు కనుక మనం నాటితే అది కూడా పడమర దక్షిణం వైపు నాటాలమ్మ. ఆ చెట్టు పెరుగుతున్న కొద్దీ మన కష్టాలు తగ్గిపోతాయి అమ్మా, ఆటోమేటిక్గా దోషాలు హరించి వేస్తుంది. పనస చెట్టుకి మనకి సృష్టిలోనే మనకి అంత బృహత్తమైన చెట్టు మనకి భగవంతుడు కల్పించాడు. సార్, మరి పనస చెట్టుకి ప్రత్యేకంగా స్థానం అనేది ఏమైనా ఉందా? మన ఇంటిలో ఇటువైపు పెట్టుకోవాలి అనేది ఏమైనా ఉందంటారా? పడమర వైపు దక్షిణం వైపు పెట్టుకోవచ్చు అమ్మా, అది కూడా గుమ్మాలకు ఎదురుకుండా లేకుండా చూసుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ముళ్ళ చెట్లు అన్నారు కాబట్టి అంటే నేను అడగాల్సి వస్తుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అందానికి కోసం ఎవరైనా ఇంటి అందం కోసం గుమ్మాల ముందు కానీ ఇంటి వెనకాల కానీ గార్డెనింగ్ కోసం అని చెప్పి ఎక్కువగా గులాబీ చెట్లని వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాము. మరి వాటిని మీరు పెంచొద్దు అని అంటున్నారు కదా సార్, అంటే రీజన్స్ ఏంటంటారు దీనివల్ల పెంచకపోవడం? అంటే గులాబీ చెట్లు మీరు చెప్పినట్టుగా ఒక 15-20 సంవత్సరాల క్రితం విరివిగా ఉండేయమ్మా, ఇళ్లలో చుట్టూ గులాబీ చెట్లు ఉండేవి. గులాబీ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, గులాబీ చెట్లు దాదాపుగా ఎక్కడా లేవు. ఇదే కారణం అమ్మా, గులాబీ చెట్లు పెంచట్లేదు ఎవరు. గులాబీ చెట్లు వీలైనంతవరకు ఇళ్లలో పెంచకపోవటం చాలా ఉత్తమం. ఓకే సార్, దీంతోపాటు వాస్తు విషయానికి వస్తే ఒక అంటే ఒక చిన్న డౌట్ అనమాట నాకు, మన ఇంట్లో ఏవైతే రోలు ఉంటుందో రోలు కూడా ఒక వాస్తు చూసే పెడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంటే మా జనరేషన్కి అసలు ఆ రోల్ అంటే ఏంటో కొంతమందికి ఇప్పటికి తెలీదు, కానీ ఒకవేళ అమ్మమ్మలు తాతలు ఒకవేళ ఉండుంటే ఆ రోల్ విషయం గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోల్ కూడా, దానికి కూడా వాస్తు ఉంటుందా సార్, ఖచ్చితంగా ఇటువైపు పెట్టాలి అని? అంటే రోల్ అనేది పూర్వకాలంలో ఏంటంటే మన అమ్మమ్మల తాతయ్యల టైంలో, ఇప్పుడు రోలు వంటగదిలో కిచెన్లో ఇంతదైపోయిందమ్మా, ఆ రోజుల్లో ఇంత ఉండేది. అవునవును, అంటే ఇంత బండ రాయిలో ఉండేది, ఇంత పెద్ద స్టోన్లో మధ్యలో చిన్న మన అవసరం దానికి చాలా తక్కువ, మనం ఉపయోగించిన ప్లేస్ తక్కువ, కానీ చాలా పరిణామం పెద్దగా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది, రుబ్బేవాళ్ళు అంత ఉంటుంది. అవును, దానివల్ల అది అంత బరువు ఉంటుంది కాబట్టి అది పడమర వైపు కానీ దక్షిణ వైపు కానీ పెట్టేవాళ్ళమ్మ. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదన్న ప్రధాన కారణం అదే. అంత బరువు ఉన్నది తూర్పు ఉత్తరాల్లో పెట్టకూడదు వాస్తుశాస్త్రీచే. అందుకని అది పడమర వైపు కానీ లేకపోతే దక్షిణ వైపు కానీ మన వెనకాల పెరట్లో అంటారు. అంటే సాధారణంగా పెరట్లు అంటే తూర్పు ఫేసింగ్ ఇళ్ళకి పడమర లేకపోతే దక్షిణంలో ఉంటుంది, అటువైపు ఉంచేవాళ్ళమ్మ. అంతేగాని దాన్ని ప్రత్యేకించి వాస్తు ఇక్కడే పెట్టి చేయాలని అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.